నెల్లూరు జిల్లా మరిపాడు బస్టాండ్ సెంటర్లో అష్ఫాకుల్లా ఖాన్ 123వ జయంతి వేడుకలను మండల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆవాస్ మండల ఉపాధ్యక్షులు రహమతుల్లా మాట్లాడారు. అతి చిన్న వయసులో దేశానికి స్వాతంత్ర్యం కోసం కులమతాలకు అతీతంగా అందరితో కలిసి బ్రిటిష్ వారిని ఎదిరించి 27 సంవత్సరాలకి ఉరికంభం ఎక్కిన వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్ అన్నారు. భారతదేశం కోసం ఎంతో మంది ముస్లింలు పోరాడి చనిపోతే బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర లేదని చెడ్డ ప్రచారం చేస్తుందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేనప్పటికీ ముస్లింలపైన అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌష్బాషా, సీనియర్ నాయకులు పఠాన్ రసూల్, సిపిఎం సీనియర్ నాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు ఎంతో మంది పోరాడి చనిపోయినారు. అందులో భాగంగానే మనకు ఈ అష్ఫాకుల్లా ఖాన్ గారి జ్ఞాపకార్థము ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ముస్లింలు స్వతంత్ర పోరాటంలో ఏమి పాత్ర లేదని వాళ్ళు చెడ్డ ప్రచారం చేస్తున్నారు. దాన్ని మనం అందరం కూడా తిప్పికొట్టాల. అసలు భారతదేశము స్వతంత్రానికి పోరాటంలో బీజేపీ వాళ్ళ పాత్ర విస్మంతకుడు లేదు. ఈ రోజు వాళ్ళు మన ముస్లింల మీద అనేక చావాకులు చివాకులు చేస్తున్నారు. మీరంతా గమనించి రాబోయే రోజుల్లో కూడా మనం ముస్లింలంతా మైనార్టీలు అందరూ ఐక్యంగా లేకపోతే ఈ భారతదేశంలో మనకు గడ్డుకాలం రాబోతుంది. రేపు కానీ 24వ సంవత్సరం కానీ మరలా కేంద్రంలో బీజేపీ గారు వస్తే ముస్లింల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి మైనార్టీ పక్కన ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు మనకు శత్రువులు మిత్రులు అని ఆలోచన చేసుకొని మనము మన బలం మన